ఆయన చెప్తాడు మోడీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు ఒకటే అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా ఎవడన్నా? కాంగ్రెస్సు వైఎస్ఆర్ కాంగ్రెస్సు ఒకటే అంటే? మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజదొంగలు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది. ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు, రేణుకా చౌదరి ఉంటుంది, తులసిరెడ్డి ఉంటాడు, షర్మిల ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు మేలు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, శక్తులు వీళ్ళందరూ కూడా. అది మీరు గమనించుకుంటే మంచిది. మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు. మీరు పగల మీతో చేయలేపుతాడు, రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకేమి కంగారు లేదు మోడీ గారు, మీకే ఎన్టీ రామారావు గారికి అయిపోయింది. మీరు కూడా ఎందుకైనా మంచిది, సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్ పోకెట్ వేసుకొని కసక్కని వెనక నుంచి పొడవకుండా, ఎన్టీ రామారావు పాప అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కని వెన్నుపోటు పొడిచాడు. మీరు కూడా మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి, మీ వాళ్ళకి మీ గన్మెన్లకి చెప్పండి, ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి, నేను మీటింగ్ మాట్లాడేప్పుడు వెనక చంద్రబాబుని రానివ్వబాకండి రా బాబు అని చెప్పాను. ఇవాళ పగల మోడీతో, చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలిపేటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుని మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటని మోడీ గారు లాంటి వ్యక్తి మాట్లాడటం అనేది ఇక అది మీకే చెల్లుతుంది. ఆయన చెప్తారు ఎన్టీఆర్ని గౌరవించింది మోడీ ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడి వేషాలు వేశాడు, దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణేలు ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు. ఎవరి ముందు చెప్తున్నారు మీరు? పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి, అతి క్రూరంగా నీచంగా హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని? ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ్గహ మీరు ఎవడన్నా నమ్మండి, నా అల్లుడు మాత్రం నమ్మబాకండి, వీడు పెద్ద గజదొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి? ఇంతమందికి భారతరత్న ఇచ్చారని చెప్తున్నారే, మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీ గౌరవం ఉంటే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? మీరు ఇవ్వాలి కదా. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏయో కబుర్లు చెప్తారు. ఎవరి గురించి మీరు మా వచ్చింది ఇక్కడికి? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాడు. ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాని మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరితో చేతులు కలిపారు? ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు. అలాగే మీరు మాట్లాడతారు రెండు సంకల్పాలు తీసుకోవాలంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట. నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి. ఏం వనగూరింది? ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు? విభజన చట్టంలోని ఏ హామీలను మీరు నెరవేర్చారు? మీరు 2014లో ఎన్ని మాటలు చెప్పారు? మీరు 2019లో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరేం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది, అన్యాయం చేసింది, ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఏం న్యాయం చేశారు? ఆయన చెప్తాడు చాలా పెద్ద ఇంత చాంతాడంత ఎస్ఎల్ జీటీ చదివాడు. మేము ఎన్ఐటీ పెట్టాం, IIIT పెట్టాం, ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం, ఇక్కడ అక్కడ అది పెట్టాం, ఇక్కడ అది పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్ని పెట్టారా? తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ పెట్టాం, తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను, అనంతపురంలో ఏదో పెట్టాను, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను. నేను మోడీ గారిని అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు, IIIT ఐఐఎంలు పెట్టారా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు. మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు? మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు న్యాయం చేస్తానన్నారు, ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు ఏం న్యాయం చేశారు? ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తానన్నారు కదా, ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు? ఏంటి లాలూచి? మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం? ఈ రాష్ట్రానికి ఏం లాభం? మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం? సమాధానం చెప్పారా? ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే 5 ఏళ్ళు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తారేమో మోడీ గారు, మీరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు. అభివృద్ధి రాబోయే 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అండి. ఏ ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమ్మంటారు. ఎన్ని ఎన్ని ఎంత అభివృద్ధి జరిగిందో, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, లేదా కొత్త కొత్త పరిశ్రమలు కానీ, లేదా ఎన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి కానీ, జనలేనటువంటి అభివృద్ధి, విద్య గురించి, వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది. మహిళాభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ భారతదేశంలో మహిళాభివృద్ధి చేసినోడు ఎవడున్నాడు? మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో సహా మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తామని చెప్తున్నారు మహిళాభివృద్ధి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా మహిళలకి భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోర్ట్లైట్ డెవలప్మెంట్, పోర్టులు నిర్మాణం ద్వారా అభివృద్ధి అండి. ఆల్రెడీ ఒక పోర్ట్ నిర్మాణం చేశాడు, మరొక 3 పోర్ట్లు వచ్చే జనవరి ఫిబ్రవరికి పోర్ట్లు పూర్తవుతున్నాయి. మీరు వచ్చే ఓటేస్తే వచ్చే 5 ఏళ్ళలో చేస్తానే, ఈ 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మోడీ గారు. అందుకే చెప్తున్నాం ఇవన్నీ కూడా సిద్ధం, 5వ సభ ఇది. ఎందుకంటే మేము చేసే వచ్చే 5 ఏళ్ళలో చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ ముగ్గురికి ఓటేయటం వల్ల జగన్ కన్నా మేమేమీ ఎక్కువ చేయలేము, మాకన్నా ఎక్కువే జగన్ ఇప్పటికే చేస్తున్నాడు, జగన్ చేసే మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేటువంటి సిద్ధం 5వ సభ ఇది.